Hello viewers, named Dr. Mounica, consultant, fertility expert, Ferty9 Hospital, LB Nagar, Hyderabad. Irozu manamu pregnancy lo traveling safe a kada, journey cheyadam safe a kada. Okavela tappani paristhitilo cheyalsi ochindi ante journey lo etuvanti tips teeskovali so that pregnancy ki etuvanti hani jaragudu ani. Dan gurinchi irozu matladtanu. Now traveling in pregnancy annadi it is definitely safe andi. అది ఏ టైం అయినా కావచ్చు, అంటే ఫస్ట్ 3 మంత్స్లో కావచ్చు, మధ్య ట్రైమెస్టర్స్లో కావచ్చు, లేదా క్లోజ్ టు డెలివరీ కావచ్చు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట ప్రెగ్నెన్సీలో ఏవైతే కాంట్రాఇండికేట్ చేస్తాయి, అంటే జర్నీ చేయకూడదు అని చెప్తారు డాక్టర్స్. అవి ఏం ఇండికేషన్స్ అంటే, ఒకటి ఇంతకుముందు మోర్ దెన్ 2 మిస్క్యారేజెస్ ఉన్న వాళ్ళకి, సెకండ్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ అదే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయింది అని ఒక 1 or 2 ఎపిసోడ్స్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి, థర్డ్ లీక్ పర్ వెజైనా అంటాం, అంటే ఒమ్ము నీరు, కొంతమందికి బ్యాగ్ ఆఫ్ మెమరీన్స్ బ్రేక్ అయ్యి చిన్న చిన్నగా లీక్ అవుతూ ఉంటుంది, అటువంటి వాళ్ళకు కూడా జర్నీ వద్దు అని అడ్వైస్ చేస్తాం. ఫోర్త్ ప్లాసెంటా ప్రీవియా అంటాం, లో లైయింగ్ ప్లాసెంటా మాయ కిందికి ఉంది అన్న వాళ్ళకు కూడా జర్నీ ఇస్ కాంట్రాఇండికేటెడ్. ఫోర్ డీప్ వెయిన్ థ్రాంబసిస్ డీవీటీ, అంటే కాళ్ళలో రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేదా ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్రాబ్లం జరిగిన వాళ్ళకి జర్నీ కాంట్రాఇండికేటెడ్ అండి. నెక్స్ట్ హార్ట్ డిసీజెస్, ఏదన్నా గుండె వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, లేదా హై బీపీ, బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేదు అన్న వాళ్ళు, వీళ్ళందరికీ. ఇంకొకటి ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో టైం కంటే ముందే డెలివరీ అయిపోవడం, అంటే 9 మంత్స్ కంప్లీట్ అవ్వక ముందే డెలివరీ అవ్వడం, ప్రీ మెచ్యూర్ లేబర్స్, లేదా గర్భసంచి మూతి చాలా లూజ్గా ఉంది లేదా చాలా చిన్నగా ఉంది అని కుట్టు వేయించుకున్న వాళ్ళు, ఇవన్నీ కేసెస్లో జర్నీని అగెయిన్స్ట్ జర్నీ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఏ టైంలో జర్నీ బెస్ట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే, ఇట్ విల్ బి సెకండ్ ట్రైమెస్టర్, 3 మంత్స్ to 7 మంత్స్, ఈ టైం బెస్ట్ టైం, గోల్డెన్ టైం అనమాట. రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ 3 మంత్స్లో లేడీస్ ఎంతోమంది కంప్లైంట్స్ ఉంటాయి, నాజియా, వామిటింగ్స్ అవన్నీ ఉండవు, ఫెటిగబిలిటీ, ఈజీగా టయర్డ్ అయిపోవడం, ఆ సెన్సేషన్స్ అన్నీ వానిష్ అయి ఉంటాయి ఈ సెకండ్ ట్రైమెస్టర్కి. నెక్స్ట్ ఈవెన్ హర్ స్టమక్ సైజ్ అనమాట, గర్భసంచి సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నప్పుడు ఆ స్టమక్ అనేది వాళ్ళకు ఇంటర్ఫియర్ అవుతుంది వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో. ఈ సెకండ్ ట్రైమెస్టర్లో ద సైజ్ ఆఫ్ ద వూంబ్ ఇస్ నాట్ టూ బిగ్ అనమాట టు ఇంటర్ఫియర్. సో ఆ టైంలో వాళ్ళు ఈజీగా దే కెన్ ట్రావెల్, దే కెన్ ప్లాన్ వెకేషన్స్ ఆర్ హాలిడేస్, ఈ టైం బెస్ట్ టైం సెకండ్ ట్రైమెస్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతారంటే, ఎటువంటి ట్రావెల్ సేఫ్, ఎయిర్ ట్రావెల్ ప్లేన్ ద్వారా, లేదా కార్లో ట్రావెలింగ్, ట్రైన్లో ట్రావెలింగ్, లేదా షిప్ సీ ట్రావెల్. ఫస్ట్ ప్లేన్స్ గురించి మాట్లాడితే, ఎయిర్పోర్ట్లో ఎన్నో ప్లేసెస్లో చెక్స్ ఉంటాయి, స్కానర్స్ ఉంటాయి, ప్రెగ్నెంట్ లేడీస్కి భయం అనమాట, ఈ స్కానర్స్ త్రూ వెళ్తే బేబీకి రేడియేషన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లోపల పొట్టలో ఉన్న బేబీకి. ఐడియల్గా స్కానర్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్ సేఫ్ అండి, బేబీకి ఎటువంటి హాని అయితే జరగదు. ఇది తర్వాత ఇప్పుడు మనం ఫ్లైట్లో ట్రావెల్ గురించి మాట్లాడితే, ఒక్కొక్క ఎయిర్లైన్కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఎయిర్లైన్స్ ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అయితే మాత్రము డాక్టర్ నుంచి ఒక చిన్న మెడికల్ అడ్వైస్ దే సీక్ అనమాట, అంటే పర్మిషన్, సో ఇన్ సో ఈజ్ ఓకే టు ట్రావెల్ బై ఎయిర్ అని చెప్పేసి దే నీడ్ వన్ స్మాల్ పర్మిషన్, అదొకటి అడుగుతారు. అదే ఒక లేడీ ప్రెగ్నెన్సీలో 37 వీక్స్ అబవ్, అలా క్లోజ్ టు డెలివరీ టైం ఉందంటే కొన్ని ఎయిర్లైన్స్ అసలు ఒప్పుకోరు అనమాట ట్రావెలింగ్కి, అలవ్ చేయరు. అండ్ 32 అబవ్ ఆర్ 28 అబవ్ కూడా కొన్నిసార్లు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఎయిర్లైన్ వాళ్ళు మెడికల్ మీ పర్టికులర్ ప్రాక్టీషనర్ లేదా మీ ఆబ్స్టెట్రిషియన్ నుంచి ఒక లెటర్ కోరుతారు స్టేటింగ్ అసలు మీరు ఎప్పుడు డెలివరీకి క్లోజ్ ఉన్నారు, వేరే ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఏమన్నా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా ట్రావెలింగ్ అగెన్స్ట్ అనేది, లేవా ఏంటి అన్నది ఒక లెటర్ అన్నది దే సీక్ అనమాట. సో ఎయిర్లైన్ పాలసీ ప్రకారం మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది పర్మిషన్. ఎయిర్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో ప్రిఫరబుల్లీ మీరు ఆయిల్ సీట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మూవ్ అబౌట్, యూజ్ ద టాయిలెట్, ఇవన్నీ కూడా మీకు కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ 4 అవర్స్ కంటే ఎక్కువగా జర్నీ ఉంది అంటే, కంటిన్యూస్గా కూర్చునే పొజిషన్లో ఉండడం కంటే అటు ఇటు మధ్యలో తిరగడము, లేదా ఉన్న పొజిషన్లోనే మీ ఫీట్ని రొటేట్ చేయడం, మూమెంట్స్ చేయడం విత్ లెగ్స్, ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే, ప్రెగ్నెన్సీ అన్నది హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్. హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్ అనే మీనింగ్ ఏంటంటే, రక్తం గడ్డగట్టే టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో, అందుకే ఎక్కువసేపు స్టేషనరీగా లెగ్స్ పెట్టినప్పుడు రక్తం గడ్డగట్టి లోపల థ్రాంబై అంటాం, అవి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అవాయిడ్ చేయడానికి ఫ్రీక్వెంట్ మూవింగ్ అబౌట్ ఇంపార్టెంట్. కార్స్ జర్నీకి వస్తే,
ఇక్కడ మనకి ప్రివిలేజ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మల్టిపుల్ బ్రేక్స్ తీసుకోవడం, టాయిలెట్స్ ఓన్లీ హైజీనిక్ వన్సే యూస్ చేయడం, వెల్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉండాలి ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా, ఇవన్నీ చూసుకోవాలి. సో ట్రైన్ జర్నీ అయినా కూడా సిమిలర్ ఉంటుంది అండి, అంటే వెల్ హైడ్రేటెడ్ ఉండడము, మధ్య మధ్యలో మూవింగ్ అబౌట్ ఉండాలి. అండ్ షిప్ ట్రావెల్కి వస్తే మీరు చూసుకోవాలి, యాజ్ లాంగ్ యాజ్ మీకు ఆ సీ సిక్నెస్ ప్రాబ్లం లేదు అన్నంత వరకు ఇట్ ఈస్ ఓకే, బట్ ఐడియల్గా ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్, ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఏమన్నా వచ్చినా కూడా వీ మైట్ నాట్ హ్యావ్ అడిక్వేట్ యునో థింగ్స్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రావెల్ బై షిప్ సీ ట్రావెల్ అయితే. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రావెలింగ్, ఎంత సేఫ్ ప్రెగ్నెన్సీ అనేది, ఏ మెథడ్ ఆఫ్ ట్రావెల్, ఏ రూట్ ఆఫ్ ట్రావెల్ అనేది బెటర్ అన్న దాని గురించి ఇది డిస్కషన్ అండి. థ్యాంక్ యూ.